నైట్ ఇంటికి సేఫ్ వెళ్తాని ఎప్పుడన్నా నీ హార్ట్ మీద చేతి వేసుకొని చెప్పినవన్నా? లేదు మేడం. లేదు మళ్ళీ లంచ్ తినే క్యాబ్లో కూడా క్యాబ్ బుక్ చేస్తారు మేడం. బుక్ చేస్తారని మేము ఏం చేస్తామంటే మధ్యలోనే లేచి వెళ్ళిపోతూ ఉంటాం మేడం. కొంతమంది కారు ఎక్కి దిగిన తర్వాత కూడా మాకు డబ్బులు అడిగితే మా కారు అద్దాలు పలగొడతాము. మనీ ఇవ్వకుండా మా మీద ర్యాష్గా ఇబ్బంది పెడతారు మేడం. అమ్మ నేను ఇప్పుడే క్యాబ్ బుక్ చేసుకొని మా ఆఫీస్కి వచ్చిన, నాకు ఎట్లాగో నోరుకోదు కాబట్టి అన్నతో మాట్లాడడం స్టార్ట్ చేసి అన్న ప్రాబ్లమ్స్ నాకు చెప్పిండు. ఆ ప్రాబ్లం నేను మీ కెమెరా ముందుకు ఎందుకు తీసుకొచ్చిన అంటే అన్న ప్రాబ్లం నాతోనే ఆగిపోవద్దు, మీకు కూడా తెలియాలి క్యాబ్ డ్రైవర్స్ పరిస్థితి ఏంది అని చెప్పి నేను మీకు చెప్పడానికి ఈరోజు వచ్చేసిన. మీరు రోజు మ్యాక్సిమం ఒక టూ టైమ్స్ అయినా క్యాబ్ బుక్ చేసుకోండి. పోను డే వన్ టైం అన్న బుక్ చేసుకోరు కదా. బుక్ చేసుకున్నాక వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు, ఒకవేళ ఎట్లా ట్రీట్ చేస్తారో దీని కింద కామెంట్ పెట్టండి. మంచి అయితే పర్లేదు, ఒకవేళ మీరు వాళ్ళ అసహించుకోవడం కానీ తిట్టడం కానీ ఇది చేసి ఇది మార్చుకోండి. ఎందుకంటే వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నేను ఇప్పుడు అన్న స్టోరీ మీకు చెప్తా. హాయ్ అన్న. అన్న నువ్వు క్యాబ్ డ్రైవర్ కదా? నేను మీ పేరు ఊరు నాకు వద్దన్న. ఈ క్యాబ్ డ్రైవర్ ఈ డ్రైవింగ్ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు? సిక్స్ ఇయర్స్ నుంచి. ఒక్క మాట, నీకు పెళ్ళి అయిందా? కాలేదు అన్న. ఊరు పేరు ఎందుకు చెప్తున్నానంటే చెప్పట్లేను అంటే ప్రాబ్లం వస్తుందని చెప్పట్లేను. మీకు పెళ్ళి అయిందా అన్న? కాలేదు. ఎందుకంటే అన్న ఓనర్ నుంచి ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ ఆయన జాబ్లో నుంచి తీసేస్తారు అని చెప్పి పేరు ఊరు ఏం రివల్ చేయట్లేదు. అన్న ఫేస్ కూడా నేను బ్లర్ పెడతా, ఎందుకంటే మన వల్ల ఆయన జాబ్కు ఎఫెక్ట్ కావద్దని. ఓకే అన్న, నీకు పెళ్ళి అయిందా అన్న? కాలేదు. అన్న నువ్వు 6 ఇయర్స్ నుంచి చేస్తున్నావు అన్నావు, ఎందుకు చదువుకోలేవా? స్టడీ ఉంది మేడం. చదువుకున్నావు? ఎంత చదువుకున్నారు? అది ఐటీఐ అయిపోయింది. ఐటీఐ? నేనే ఇంటర్ చదివి ఆపే, డిగ్రీ చదివి ఆపేసిన ఐటీఐ అంట. అన్న అంత పెద్ద చదువు చదువుకుని ఏందన్న ఇది? ఎందుకన్నా క్యాబ్ డ్రైవర్ మంచి జాబ్లు వస్తాయి కదన్నా. మేము లేని వాళ్ళండి. మేము కార్ తోలుకొని ఫస్ట్ నుంచి కార్ ఫీల్డ్లోనే ఉన్నాము. ఇట్లా కార్లోకి వచ్చేసాము, వేరే వాళ్ళ దగ్గర రెంట్కి కార్ తీసుకొని మేము కార్ తోలుకుంటున్నాము. ఒక 6 ఇయర్స్ నుంచి. డైలీ ఎంత వస్తాయి అన్న? డైలీ ఒక 6,000 దాకా వస్తాయి. 6,000 6,000 వస్తాయి. అందులో పెట్రోల్ ఛార్జ్, మీ ఫుడ్ ఛార్జ్ అంతా ఒంగు మీ చేతికి ఎంత వస్తాయి? 1,800 వస్తాయి. 6,000 ఎక్కడ, 1,800 ఎక్కడ అన్న? మేము కారు మేము తీసుకొచ్చిన వాళ్ళకి ఒక 70% వాళ్ళకి పే చేస్తాం. కార్ తీసుకొచ్చిన వాళ్ళకి 70% పోతే మిగతా 30% వస్తుంటుంది కదన్నా. తప్పదు మేడం, మేము ఆ ఫీల్డ్లోనే ఉన్నాం మేడం. మేము మా స్టడీ అయిపోయిన కాడ నుంచి మేము దాంట్లోనే ఉంటున్నాము. 30% అంటే 70% పొద్దంతా కష్టపడ్డాయి, 70% ఓనర్కి ఇచ్చి 30% వీళ్ళు తీసుకుంటారు అన్నమాట. సరే అన్న, ఒకవేళ కారు పోతుంటే ఏమన్నా యాక్సిడెంట్ అయ్యి లేకపోతే ఏమన్నా ఎవరన్నా ఇట్లా తిట్టడం కొట్టడం గొడవలు అయ్యి దానికి అద్దము అవన్నీ వలగడం ఉంటాయి కదా, అవి ఎవరు పెట్టుకుంటారు? ఓనరేనా మీరా? మేమే పెట్టాలి. ఎందుకంటే మా చేతిలో జరిగిందని ఓనర్కి సంబంధం లేదు, మేమే కట్టాల్సి వస్తుంది. చాలామంది మాకు కార్ బుక్ చేస్తారు మేడం, వాళ్ళు డ్రింక్ చేసి ఒక్కొక్కసారి చేస్తారు, లేదంటే మామూలుగా వాళ్ళ టైంపాస్కి చేస్తారు. అట్లా చేసి బుక్ చేస్తారు మేడం, మాకు ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడికో రమ్మంటారు, మేము అక్కడికి వెళ్తాం. కొంతమంది కారు ఎక్కి దిగిన తర్వాత కూడా మాకు డబ్బులు అడిగితే మా కారు అద్దాలు పలగొడతాము. మనీ ఇవ్వకుండా మా మీద ర్యాష్గా ఇబ్బంది పెడతారు మేడం. అమ్మ ఎప్పుడన్నా నీ కారద్దం వలగొట్టిరా? జరిగింది మేడం. ఒకవేళ కారద్దం వలగొడితే దానికి అమౌంట్ ఏం మీద పెట్టుకురా? మేమే మా చేతి నుంచి మేము పెట్టుకోవాలి మేడం, ఓనర్కి సంబంధం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే మమ్మల్ని బెదిరించేసి మమ్మల్ని కొట్టి వెళ్ళిపోతారు. మేమే ఇబ్బంది పడాలి, మేము మాకు వచ్చే 30%లో మేము ఇవన్నీ చేసుకొని ఇల్లును కడుక్కొని ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉంది మేడం.
మరి అలాంటప్పుడు ఈ జాబ్ కాకుండా మీరు చదువుకున్న రేంజ్కి వేరే జాబ్ ట్రై చేయొచ్చు కదన్నా. మాకు ఫీల్డ్లో అది అలవాటు అయిపోయింది మేడం, మేము చేయలేము, మాకు ఇది అలకొట్ట అలవాటు అంతే, వేరే ఫీల్డ్లోకి వెళ్ళలేమా మేము. ఒక మీరు ఇది ఉంటుంది కదన్నా, ఇక్కడ నుంచి అక్కడికి కస్టమర్ని సేఫ్గా డ్రాప్ చేసారనుకో, ఏమైనా టిప్స్ ఇస్తారు కదా? ఇస్తారు మేడం, ఒక 100 అంత, 100 150 అంతకంటే ఎక్కువ ఇవ్వరు మేడం మాకు. ఈ జాబ్లో ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినావా నన్ను? ప్రాబ్లమ్స్ అంటే మేడం మమ్మల్ని చిన్న చూపు చూస్తారు మేడం ఎక్కడన్నా. చిన్న చూపు ఎందుకు అంటే, ఒక డ్రైవర్తో ఎట్లా మాట్లాడతారంటే ర్యాష్గా. వీళ్ళు ఒక లో క్లాస్ వాళ్ళు, వాళ్ళని ఎట్లా చూస్తారో మమ్మల్ని కూడా అలాగే చూస్తారు మేడం. సో జోషి అతను బీకామ్ అన్నా చదువుకుని ఐటీఐ చదువుకొని ఈ ఫీల్డ్లో ఉండంటే మీకన్నా చాలా బెటర్, అర్థమవుతుందా? చూసేటోళ్ళు అంటున్నా మీకన్నా చాలా బెటర్, అంటే ఇలాంటి వాళ్ళని ఇద్దరు చిన్న చూపు చూసే వాళ్ళని అంటున్నా మీకన్నా వీళ్ళు చాలా బెటర్. ఎందుకంటే అంత చదువుకొని కూడా పైసలు విలువ తెలుసు కాబట్టి వాళ్ళకు వచ్చిన పనిని చేసుకుంటారు, ఏం దొంగతనం చేసలేరు, ఇంకొకరు పైసలు ముంచుతలేరు కదా. మన దగ్గర దొంగతనం చేయని వాళ్ళు ప్రతి ఒక్కరు బెటరే, నా ఉద్దేశంలో బిచ్చగాడు కూడా బెటరే. ఎందుకంటే వాడు అడుక్కొని తింటుండు, గుంజుకొని తింటలేరు. గుంజుకొని తినేటోళ్ళు అప్పుడు వాళ్ళని అసహించుకోవాలి మనం అన్న. ఇంక ఇలాంటి వీళ్ళు ఏమన్నా ప్రాబ్లమ్స్, గట్టి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయి అన్న? గట్టి ప్రాబ్లమ్స్ అంటే మేడం కారులో వస్తారు కదా మేడం, ఎక్కే ప్యాసింజర్స్ కూడా మేడం కక్కుతారు, కొంతమంది కక్కినా కానీ క్లీన్ చేయరు. అది మేమే చేసుకోవాలి. ఏమంటారంటే మీరు క్లియర్ కొంచెం క్లీన్ చేయండి అంటే మేము పే చేస్తున్నాంగా, మీరే క్లీన్ చేసుకోవాలి, మాకేం సంబంధం అని అట్లా మాతో ర్యాష్గా మాట్లాడతారు. ఒక్క మాటేనండి, మనం చిన్నపిల్లలకు మనం కక్కింది మనం క్లీన్ చేసుకోవడానికే మనకు ఎంత గలీజ్ అంటే అంత గలీజ్, కనీసం నోట్లకే బుక్క కింద పడ్డ బుక్కని తీసి పక్కన పడేయడానికి మనకు గలీజ్ అనిపిస్తుంది. అలాంటిది మనం కక్కింది వేరేటోళ్ళు క్లీన్ చేయాలంటే అది ఎంత దారుణం, మరీ టూ మచ్ ఇదైతే చెప్తున్నా కదా. ఒకవేళ మీ రోల్ అని ఇలా ఇట్లుంటే చిన్న ఒక రిక్వెస్ట్ అనుకోండి, కొంచెం మార్చుకోండి, వాళ్ళ దగ్గర కొంచెం మంచిగా మాట్లాడితే చాలు, వాళ్ళతోనే ఏం అవసరం లేదు అన్న. మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటారా మీ ప్రాబ్లమ్స్? మేడం మా కార్లు ఎక్కేటోళ్ళు ప్రతి ఒక్కళ్ళు, కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది డ్రింకర్స్ ఉంటారు, కొంతమంది లవర్స్ ఉంటారు, కొంతమంది ఇంకా వేరే వేరే వాళ్ళు ఉంటారు మేడం. వాళ్ళు ఎట్లా అంటే మేడం, మంచోళ్ళు మంచిగా దిగుతారు, మంచిగా సేఫ్గా వెళ్ళిపోతారు మేడం. తాగుబోతాలు ఏం చేస్తారంటే మేడం, మొత్తం తాగుతారు, మొత్తం తినే కూడా దాంట్లోనే పడేస్తారు. మళ్ళీ కొంచెం ర్యాష్ ర్యాష్గా మాట్లాడటం, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, పబ్బుల కాడికి తీసుకుపోతారు, అక్కడ వెయిట్ చేపిస్తారు, చాలాసేపు వెయిట్ చేపిస్తారు, వెయిటింగ్ చార్జెస్ ఇవ్వరు మాకు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంటారు మేడం. ఎప్పుడైనా మీ దాంట్లో పప్పు అన్నారు కదా తాగిన వాళ్ళు ఇట్లా లవర్స్ వాళ్ళని ఎక్కిర్రన్నా? ఎక్కుతూనే ఉంటారు మేడం. వాళ్ళు ఎట్లా చేస్తారంటే మేడం, కిసెస్ చేసుకోవటం, వేరే గలీజ్ గలీజ్ పనులు చేయటం కారులో. ఏంటంటే మమ్మల్ని చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నాను మేడం. నా అమ్మతో చాలా క్యాబ్ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో. వాళ్ళు కిస్ చేసుకుంటారు కదా, మీరు అర్థం లేకేం చూస్తాను, మినిమం కామన్ సెన్స్ కూడా ఉండదు అన్న వాళ్ళకు. అది వాళ్ళు మనం అంటే ఒకవేళ చెప్పొచ్చు కదన్నా, అట్లా చేయకండి సార్, అట్లా మీరు గలీజ్గా చేయకండి అని చెప్తానే ఉంటాం మేడం. చెప్పినా కానీ వాళ్ళు ఎట్లా రియాక్షన్ అవుతారు వాళ్ళు? మమ్మల్ని అరుస్తారు, మీకెందుకు, మీరు 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 తోలేదు మీరు తోలుకోండి అని చాలా. అయినా చెప్పలేకపోతుంది ఎట్లా అంటే, లవర్స్ కూడా కిస్ చేసుకుంటే ఆ క్లీనింగ్ కూడా వీళ్ళే చేసుకుంటారు. ఒకవేళ వీళ్ళు చెప్తే వాళ్ళు నీకు ఎందుకు అంటారు, ఎందుకంటే కారుకు అమౌంట్ పే చేస్తున్నాం కదా అని ఒక అహంకారం పోరు. సో అన్న ఇన్ని బాధలు పడే బదులు, అరే దేవుడా నేను ఏదన్నా కొంత జాబ్ ఇస్తే మంచి సెటిల్ అవుతాను లేదా అంటే ఎప్పుడన్నా కోరుకున్నావన్నా? అంటే పోనీ ఈ క్యాబ్ డ్రైవ్ ఇవన్నీ పనులు చేసి వస్తావు,
నైట్ ఇంటికి సేఫ్గా వెళ్తాని ఎప్పుడన్నా నీ హార్ట్ మీద చేతి వేసుకొని చెప్పినవా అన్న? లేదు మేడం. లేదు. రోజు భయమే. రోజు భయం భయంగా తోలుతాం మేడం. మేము మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 10 దాకా వర్క్ చేస్తూనే ఉంటాం మేడం. కార్ తోలుతూనే ఉంటాము. మధ్యాహ్నం పూట ఒక 1 అవర్ మేడం, లంచ్ వరకే. మళ్ళీ లంచ్ తినే గ్యాప్లో కూడా క్యాబ్ బుక్ చేస్తారు మేడం. బుక్ చేస్తారని మేము ఏం చేస్తామంటే మధ్యలోనే లేచి వెళ్ళిపోతూ ఉంటాం మేడం. తిండి కూడా సరిగ్గా ఉండదు మేడం మాకు. సాయంత్రము ఇక బాగా టైర్డ్ అయిపోయి మేము వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాం మేడం. ఇంటికి వెళ్ళినా అన్నం కూడా తినే గ్యాప్ ఉండదు మాకు. బాగా నిద్ర వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తాయి, స్ట్రెయిన్ అయ్యి పండుకుంటా ఉంటాం తొందరపడే మేడం. అన్న చెప్తుంటే నాకే ఇట్లా అనిపిస్తుంది. నేను అనుకున్న క్యాబ్ డ్రైవర్ అంటే లక్కీ ఉంటారు, 24 గంటలు కార్లు ఉంటారు, ఏసీలు ఉంటారు అనుకున్నాం. అది నా మిస్టేక్ చెప్తున్నా కదా. పొద్దంతా కూర్చొని ఉంటారు పాపము. నాకు కూడా ఉండుండే, అరే క్యాబ్ డ్రైవర్ వాడికి ఏంది, ఆయన కూర్చొని బండి తోలుతారు, ఇవన్నీ మెంటాలిటీ నాకు కూడా ఉన్నది. ఈ అన్న ప్రాబ్లం విన్నాక ఇంకా అన్న నాకు పర్సనల్గా కొన్ని చెప్పిండు, అవి చెప్పడం బాగుండదు కాబట్టి నేను చెప్పలేను. కొంచెం మనం క్యాబ్ డ్రైవర్కి కానీ ఓలో వాళ్ళకి కానీ కొంచెం రెస్పెక్ట్ ఇస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. నువ్వు వాళ్ళతో కనీసం రెస్పెక్ట్ ఇవ్వకున్నా సరే, నువ్వు ఎక్కినావా కూర్చున్నావా నువ్వు లొకేషన్ దగ్గర వదిలేసిర్రా వెళ్ళిపో. మనం వాళ్ళతో కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే 1 కిలోమీటర్ ముందే ఆపుతాడు, ఇంకా నీ ఇంటి ముంగట్నే ఆపుతారు. అంత మంచోళ్ళు ఉంటారు వాళ్ళు, తినకుండా మనకు సర్వీస్ చేసారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంకొకటి మనం చేసిన గలీజులు మనమే క్లీన్ చేసుకోవాలి. అది కార్ అయినా సరే, ఇల్లు అయినా సరే, ఏదైనా సరే. ఒకవేళ మీ ఇంట్లో గలీజ్ చేస్తే మీ అమ్మ అట్లనే ఒక్కుంటుందా? పోరా బాడుకో పోయే ఇంట్లోకైనా నూకేస్తుంది. మా అమ్మ కూడా నన్ను అట్లనే నూకుతుంది, పక్కా నూకేస్తారు. అలాంటిది మనం ఇంట్లోనైతే ఏదో పిచ్చోళ్ళలాగా ఉంటాము, బయటికి వస్తే పోష ఉండండి వద్దంటలే. కానీ ఇలాంటి పేదోళ్ళు ఇలాంటి లేనోళ్ళ దగ్గర మన బిల్డప్ చూపిస్తే ఏమొస్తుంది చెప్పు. నీ బలం ఉంటే నీకన్నా ఎక్కువ ఉన్నోని దగ్గర చూపి, నీకన్నా తక్కువ ఉన్నోని దగ్గర ఎప్పుడు చూపించద్దు. ఒకవేళ నాకు ఒక డౌట్ వచ్చిందన్న, పోతుంటే యాక్సిడెంట్ అయిందనుకో మీకు, మీ ఫ్యామిలీకి ఏదైనా పైసలు ఇస్తారా? లేదు మేడం. ఇయ్యరా మేడం. అదేందన్న, అది ఇన్సూరెన్స్ ఏం చేపియారా? ఇన్సూరెన్స్ అంటారు మేడం, కానీ అది మొత్తం తిప్పిస్తూ ఉంటారు ఆఫీస్ చుట్టూ, తిప్పి లాస్ట్కి మాకు ఇవ్వరు మేడం. ఇవ్వరు. ఒకవేళ ఏమన్నా అయితే ఇంటికి కూడా కొన్ని పైసలు కూడా ఇయ్యారా? లేదు మేడం, ఇవ్వరు మేడం. సో చూస్తున్నావు కదా, అన్న ఏం కోరుకుంటుందంటే మీ నుంచి నాకు డబ్బులు ఎగిస్తా, డబ్బులు ఏమొద్దు, మీ డబ్బులు ఇచ్చిస్తే నేనేం కోట్లు కూడా నాకేమొద్దు, మీరు ఇచ్చే మనీ ఎంత బుక్ చేసుకున్నారు అంత మనీ కరెక్ట్ ఇచ్చి కొంచెం రెస్పెక్ట్ ఇస్తే చాలు. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తే చాలు. రోడ్డు మీద పోయే బుచ్చ ఉప్పుల్లోకి కూడా మనం రెస్పెక్ట్ ఇస్తే నెక్స్ట్ నుంచి వాడు మనకు సలాం కొడతాడు. ఒకసారి రెస్పెక్ట్ ఇచ్చి ఇన్ని రోజులు పొగరుని మీ అహంకారాన్ని ఇవన్నీ ఇచ్చారు కదా, పైసలకు కొననేవి కూడా కొన్ని ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేవనుకో, అన్న నా దగ్గర డబ్బులు లేవంటే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. అన్న వదిలేయారు అన్న అట్లా? ఎందుకు వదిలేయం మేడం? వదిలేసి వెళ్ళిపోతారు. ఒకరోజు వస్తాయి, ఒకరోజు ఇబ్బంది అవుతూ ఉంటుంది మేడం మాకు. అలాంటి వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఇన్ని రోజులు మీరు ఎంత ఏం చూపించారో నాకు తెలియదు. ఇప్పటి నుంచి ప్రతి మనిషి మీద కొంచెం జాలి కొంచెం రెస్పెక్ట్ చూసారనుకో మీ లైఫే వేరుంటుంది, చెప్తున్నా కదా. సో క్యాబ్ డ్రైవర్లను కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒక్కసారి తిన్నావా అన్న అని అడుగు. కొంచెం లేట్ అయినా ఏం పర్లేదన్న అని చెప్పు. 10 రూపాయలు ఇచ్చే దగ్గర 15 రూపాయలు ఇవ్వండి, ఏం పర్లేదు మనకి ఇంకా మస్తున్నాయి. మనం ఒకరికి ఇస్తే మనకు ఒకళ్ళ నుంచి వస్తాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆయన కూడా మీ నుంచి ఏం ఆశిస్తలేడు, కొంచెం రెస్పెక్ట్ ఆశిస్తుండు. ఆయన ఫేస్ ఎందుకు రివీల్ చేస్తలేనంటే నేను బుక్ చేసుకున్న క్యాబ్ డ్రైవర్ కాబట్టి రివీల్ చేస్తలేను. ఏదో ఆయన బాధ ఉంది కాబట్టి నేను ఏం మాట్లాడిన నాతో. మళ్ళీ ఆయన జాబ్ పోతుంది అని చెప్పి నేను అట్లా రివీల్ చేసేయలేను. సో చూస్తారు కదా, మీరు నాతో ఏమైనా షేర్ చేసుకోవాలన్నా, మీ ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పాలనుకున్నా షాలిని బ్లాగ్ని సపోర్ట్ చేయండి. అండ్ వీడియోలు అన్నీ చూసి నాకు సపోర్ట్ చేశారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.